हेलो गाइस अंदर की नमस्कार वेलकम टू दीपिका मैगजाइन। सो ई रोज़ मी मुंदु के नेने वीडियो तो वस्तुन्नानु मी चूडंडी मीकु ऑलरेडी अर्थमैपोयि उंटुंदी। मेडूरुलो चाला फेमस अयिन आंजनेय स्वामी गुडि उंदी। सो दानि गुरिंचि मीकु चूपिंचडानिकि चेप्पडानिकि मी मुंदुकि ई रोज़ वच्चेसानु। सो चूसेयंडि वीडियोनि। इक्कड चूस्तुन्नारु कदंडी मेमैते मेडूरु ग्रामानिकि बयलुदेरिपोयाम अन्नमाट। ఈ మేడూరు గ్రామం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్లో గంపలగూడ మండలంలో మేడూరు ఊరైతే ఉంది. అండ్ ఇక్కడ మేడూరులో ఫేమస్ టెంపుల్ వచ్చేసి వీరాంజనేయ స్వామి టెంపుల్ అనేది అయితే ఉందన్నమాట. సో మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము, మేము వచ్చేసాం కూడా. సో ఇట్లా ఇళ్ళ మధ్యలోనే ఒక చోట గుడి అయితేనే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం గుడి లోపలికి వెళ్ళబోతున్నాం. గుడిలో వచ్చేసి ఆంజనేయ స్వామి అలాగే సీతారామ లక్ష్మణులు కూడా ఉంటారన్నమాట. ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా సీతారామ లక్ష్మణుల గుడి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడే చూస్తున్నారు కదా, ఆ టెంపుల్ అనేది అయితే ఇదే అన్నమాట మనం వెళ్ళబోయేది. అండ్ ప్రతి ఒక్క టెంపుల్కి సంబంధించిన బ్యాక్ స్టోరీ అనేది అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ స్టోరీ గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. మేడూరు గ్రామంలో 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాటూరు అని ఒక గ్రామం ఉంటుంది తెలంగాణ స్టేట్లో అన్నమాట. ఆ మాటూరు ప్రజలు మేడూరు గ్రామంలో ఆంజనేయ స్వామి వెలసారు అని చెప్పి 5 అడుగుల ఉన్న విగ్రహాన్ని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాలి అనే ప్రయత్నంలో ఆ విగ్రహాన్ని ఒకరోజు తీసుకెళ్ళడానికి కొడతారు. ఉలి శిలలతో కొట్టినప్పుడు ఏమైంది అంటే ఆ విగ్రహం కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది. ఆ విగ్రహం పెరుగుతుంది అని గ్రహించిన వాళ్ళు ఆ విగ్రహాన్ని పగలగొట్టడానికి కూడా ప్రయత్నించారన్నమాట. ఆ విగ్రహం పెద్దదవుతుండగా వీళ్ళు పగలగొట్టినప్పుడు వాళ్ళ ఊరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒకటి తెలియజేశారు. అదేంటి అంటే వాళ్ళ ఊళ్ళో ఇల్లులు, వరి పంటలు ఇవన్నీ తగలబడిపోతున్నాయని తెలుసుకొని వాళ్ళు వాళ్ళ ఊరికి తిరిగి వెళ్ళగా చూస్తే అక్కడంతా తగలబడుతూ ఉంటుందన్నమాట. సో కానీ వాళ్ళు ఇంకా ఆగకుండా మళ్ళీ తిరిగి మేడూరు గ్రామానికి వచ్చి స్వామివారి విగ్రహం చూసినప్పుడు అది అమాంతంగా పెద్దదైపోయి ఉందన్నమాట. అయినా సరే వాళ్ళు తీసుకెళ్లాలన్న ఆలోచనతో పైన స్వామివారి తల దగ్గర 3 మేకులనైతే కొడతారు శిల అనేది పెరగకుండా ఉండడానికి. కాబట్టి అలా ఆగిపోయింది ఆ విగ్రహం అనేది పెరగకుండా. అయినా సరే అది ఎక్కువ బరువు ఉండటంతో వాళ్ళు తీసుకెళ్ళలేకపోయారు. ఆ ఇది అంటే ఆ మాటూరు ప్రజలు చేసిన ఇది వల్ల ఇప్పటికీ మాటూరు గ్రామంలో అగ్ని ప్రమాదాలకి గురవుతూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా అగ్ని ప్రమాదం జరుగుతూనే ఉంటుంది మాటూరుకి. అది స్వామివారికి వచ్చిన కోపం చేత అట్లా జరగబడుతూ ఉందని అక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. అలాగే ఇక్కడ చాలామంది స్వామివారిని సంతానం కోసం, సైఫల్యం కోసం, సుఖం కోసం ఇట్లా చాలా విషయాల కోసం వచ్చి దేవుణ్ణి నమ్మి మొక్కుకుంటారన్నమాట. ఇక్కడ ఎక్కువగా కొత్త బండ్లు కొనిన వాళ్ళు బండ్ల పూజ కోసం కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా మే నెలలో అలాగే డిసెంబర్ నెలలో జాతరలు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఈ విలేజ్కి, ఈ టెంపుల్కి ముత్యాల రాజు అనే ఆయన చైర్మన్ అన్నమాట. ఈ టెంపుల్ కమిటీ మెంబర్స్ వచ్చేసి 7 మెంబర్స్ ఉంటారు. సో ఇక్కడ మేడూరు గ్రామంలో ఆంజనేయ స్వామి ఎలా ఉంటారు అంటే ఆంజనేయ స్వామి కింద భాగంలో కాళ్ళ మధ్యలో మత్స్యావతారం ఉంటుంది, తలపైన కూర్మావతారాలతో వెలిసి ఉన్నారన్నమాట. ఈ విధముగా ఆంజనేయ స్వామి మన భారతదేశం మొత్తంలో ఎక్కడా వెలవలేదన్నమాట. సో మేడూరు ప్రాంతంలో మాత్రమే ఆంజనేయ స్వామి ఇలా మన అందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. సో ఈ మేడూరు గ్రామం గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఒకవేళ ఆంజనేయ స్వామి గురించి కూడా మీకు ఏమన్నా తెలుసుకోవాలని అనిపిస్తే కనుక, ఈ వీడియో చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను ఇక్కడితోనే ఆపేస్తున్నాను. మీకు కనుక ఆంజనేయ స్వామి హిస్టరీ గురించి కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఫైనల్లీ గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్.